ఇక్కడ ఎం అని అనుకున్నాం, ఇక్కడ ఎం టూ అనుకుందాం. సో ఇది ఇక్కడ నుండి మూవ్ అవుతుంది, ఇక్కడికి మూవ్ అవుతుంది. సో రెండు ఎక్కడ వస్తుంది, మ్యాక్సిమం ఇక్కడ వస్తుంది కాదు, దీన్ని నేను ఎం అనుకున్నాను అర్థమైందా. సో ఇది జీరోకి ఎం వన్ ఎం టూ. సో ఇది ఇది ఇక్కడ నుంచి వెళ్ళి పాస్ అవుతుంది, ఇది ఇక్కడ నుంచి పాస్ అవుతుంది. ఈ రెండు మ్యాథ్స్ ఎక్కడ వస్తుందంటే ఈ ప్లేస్లో ఉంటుంది, ఈ రెండింటి మధ్య ఇక్కడ వస్తుందంటే ఈ మ్యాథ్స్ మ్యాక్సిమం ప్లేస్ కాదు, మ్యాక్సిమం ప్లేస్ కాబట్టి ఇది ఏమనుకుంటుంది, ఎవరు ఏమంటుంది కానీ దాన్ని ఏమనుకుంటుంది. సో ఏమో రాసుకుంటున్నాం, చూస్ ఎం ఈజ్ ఈక్వల్ టు మ్యాక్సిమం ఆఫ్ ఎం వన్ ఎం టూ. సో రెండు వాళ్ళు మ్యాక్సిమం ఎం అని ఇక్కడ ఫస్ట్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఎం వన్ కావ ఎం టూ. ఓకేనా? Therefore, mod SL minus S epsilon less than epsilon mod SL minus D less than epsilon. So, for n greater than or equal to m. So, m అనేది maximum value. So, m అనేది maximum value. ఇక్కడ m to m, m to m, m to m, m to m, n greater than or equal to n greater than. సిన్స్